Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో కూడా దేశంలో ఏపీ నెంబర్ 1. దేశవ్యాప్తంగా బియ్యం ఎగుమతుల్లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉంది. విదేశాలకు సాధారణ బియ్యం ఎగుమతి చేసే రాష్ట్రాల్లో ఏపీదే అగ్రస్థానం. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా తర్వాత తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. తెలంగాణకు సరైన నౌకాశ్రయాలు అందుబాటులో లేకపోవడంతో ఉత్పత్తి ఉన్నా కూడా ఎగుమతులు సాధ్యపడలేదని అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వెల్లడించింది. తెలంగాణ నుంచి కూడా ఏపీ వ్యాపారులే బియ్యాన్ని కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. దీంతో ఏపీ ఎగుమతుల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఏపీ నుంచి 68.57 లక్షల టన్ల బియ్యం ఎగుమతి జరగ్గా ఈ ఎగుమతులతో రాష్ట్రానికి 17,225.13 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక తెలంగాణ నుంచి 27,055 టన్నుల బియ్యం ఎగుమతి కాగా 370.52 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా భారత్ నుంచి రికార్డు స్థాయిలో 1.72 కోట్ల టన్నుల బియ్యం ఎగుమతి కాగా అందులో 40% పైగా వాటా తెలుగు రాష్ట్రాలదే కావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో భారత ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉందని, మామిడి, బత్తాయి, పత్తి వంటి ఉత్పత్తులకు డిమాండ్ మరీ ఎక్కువగా ఉందని, కానీ వాటిని సరిగ్గా ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అప్పుడ అంచనా వేసింది. ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు పెరిగితే భారత్కు మరింత ఆదాయం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. చిలీ, పెరు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి యాపిల్ సహా ఇతర ఆహార ఉత్పత్తులు తెలుగు రాష్ట్రాలకు దిగుమతవుతున్నాయి. కానీ అదే స్థాయిలో ఇక్కడ నుంచి అక్కడకు ఆహార ఉత్పత్తులు వెళ్లడం లేదు. రవాణా సౌకర్యం ఉన్నా కూడా శుద్ధి కేంద్రాలు, ప్యాక్ హౌస్లు అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన అడ్డంకిగా ఉంది. ఉదాహరణకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా ప్రపంచంలోని ఏ దేశానికైనా ఎగుమతి చేయడానికి అవకాశం ఉంది. కానీ నిల్వ సదుపాయాలు, రైపనింగ్ కేంద్రాలు వంటివి అందుబాటులో లేకపోవడంతో ఎగుమతులు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు అధికారులు.